మూన్, మూన్ మిషనే ఎక్కువ న్యూస్లో ఉందన్నమాట. చంద్రయాన్ 3 అడిగినప్పుడు మిగతా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో చంద్రయాన్ 1 ఏ ఇయర్ లాంచ్ చేసామో, చంద్రయాన్ 2 ఇందులో మనం పంపించినవి ఏంటి, చంద్రయాన్ 3 సో ఇందులో ఏమేమి ఉన్నాయి, సో ఇక్కడ యూజ్ చేసిన రాకెట్ ఏంటి, సో సాఫ్ట్ ల్యాండింగ్లో ఏ ర్యాంక్ వచ్చింది మనకి, ఎవరైనా నేషనల్ సైన్స్ డే ఎప్పుడో చెప్తారా, నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడో చెప్తారా? మూన్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ న్యూస్లో మూన్ మిషనే ఎక్కువ న్యూస్లో ఉందన్నమాట. సో దానికి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అది మనం చూద్దాము. సో ఫస్ట్ స్టాటిక్ కరెంట్ అఫైర్స్ రెండు సామల్టేనియస్గా కవర్ చేయడం జరుగుతుంది. సో అనేది నేను చెప్పే పాయింట్. సో మనం బేసిక్స్కి వెళ్తే ఫస్ట్ చంద్రయాన్ 1 నేను చెప్పిన నో కాన్సెప్చువల్ డిస్కషన్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కువ కవర్ చేస్తాం. సో చంద్రయాన్ 1 ఏ ఇయర్ లాంచ్ చేసాము, మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసి నేర్చుకోండి. ఏమైనా చెప్తాను, తెలియకపోతే నేర్చుకోవడం అనేది ఉత్తమం, తెలియకపోతే నేర్చుకోవడం ఉత్తమం. నాకు తెలియదు అంటే, సపోజ్ ఎవరికైనా స్టూడెంట్కి తెలియదు అంటే అది మీ తప్పు కాదు, ఎందుకంటే ప్రిపరేషన్లో చాలామంది చాలా దశల్లో ఉంటారు. ఒక్కడు ప్రతి ఒక్కడు వెంటనే చెప్పాలని లేదు, ఇక్కడ ఉండేవాళ్ళు 1 ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, 10 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో లాంగ్ ప్రిపరేషన్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాం కాబట్టి అది ప్రాబ్లమే కాదు, బట్ తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్, కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు మల్టీ స్టేట్మెంట్లు అడుగుతున్నారు. సో ఒకప్పుడు వన్ లైనర్, ఇప్పుడు మల్టీ స్టేట్మెంట్స్. మల్టీ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, చేంజింగ్ ట్రెండ్ అంటే టాపిక్ గురించి మనం 2-3 పాయింట్స్ ఎక్కువ తెలుసుకోవాలి, 2-3 పాయింట్స్ ఎక్కువ తెలుసుకోవాలి. సో అది ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని కొన్నిసార్లు చంద్రయాన్ 3 అడిగినప్పుడు మిగతా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో చంద్రయాన్ 1 ఏ ఇయరు, 2008. మీరు యాక్టివ్ పార్టిసిపేట్ అయితే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, నిద్రపోకుండా ఉంటారు, ఆకలి కొంచెం తక్కువ అవుతుంది. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో అది చంద్రయాన్ 1. చంద్రయాన్ 2 చెప్పండి, 2019 రాంగ్ వచ్చినా పర్లేదు, 2019. సో 2019 సో ఇందులో మనం పంపించినవి ఏంటి, చంద్రయాన్ 2లో మనం పంపించినవి ఏంటి అంటే ఒక ఆర్బిటర్ పంపించాం, ల్యాండర్, రోవర్. సో ఇక్కడ ఏంటంటే ఆర్బిటర్ పంపించాము, మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అంటే వాళ్ళు ఆ స్పేస్లో నుంచి జస్ట్ ఒక, ఇప్పుడు మనం బల్లె మిస్ చేసినట్టు డిస్ చేయడం జరిగింది ఫోర్స్ఫుల్గా, అది వెళ్ళేసి మూన్కి గుచ్చుకుంది. సో అది మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. నెక్స్ట్ ఇక్కడ లాంచ్ చేసింది ఆర్బిటర్, ల్యాండర్, ఓవర్. ల్యాండర్ పేరు ఎవరైనా చెప్తారా, విక్రమ్. సో ఆ రోవర్ ప్రగ్యాన్. సో మన క్లాస్ అంతా ఇలానే వెళ్తుంది, మన క్లాస్ అంతా సేమ్ ఇదే ట్రెండ్ నడుస్తుంది. సో ఇవి చంద్రయాన్ 2. నెక్స్ట్ మనకి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి చంద్రయాన్ 3. సో ఇది ఏ డేట్ లాంచ్ చేసాం, ఎందుకంటే లేటెస్ట్ మిషన్స్కి డేట్స్ అడుగుతారు. సో నెక్స్ట్ అది మనకి ఇంపార్టెంట్, ఏ డేట్ లాంచ్ చేసాం. సో 14th July 2023. సో లేటెస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో ఇందులో ఏమేమి ఉన్నాయి, ఎవరైనా చెప్తారా, ఎన్ని మోడ్యూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్బిటర్ పంపించాము మనము, మళ్ళీ పంపించలేదు, ఆల్రెడీ ఉంది కదా. చంద్రయాన్ 2లో ఫెయిల్ అయింది ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ అనేది ఫెయిల్ అయింది. సో అది ఫెయిల్ అయింది కాబట్టి మనం దానికి సంబంధించిన పంపించాం. సో ఇక్కడ ఉన్న మేజర్గా ఒకటి ల్యాండర్, ఇంకోటి రోవర్, ఇంకోటి ప్రొపల్షన్ మాడ్యూల్. సో ఒక ఇంకోటి ప్రొపల్షన్ మాడ్యూల్. ప్రొపల్షన్ మాడ్యూల్ అంటే ఆర్బిట్స్ని చేంజ్ చేయడానికి, సో ఆ శాటిలైట్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి వాటికి ప్రొపల్షన్ మాడ్యూల్ యూజ్ చేసాం. సో ఇక్కడ యూజ్ చేసిన రాకెట్ ఏంటి, జిఎస్ఎల్వి మార్క్ త్రీ యూజ్ చేసాం. సో ఇక్కడ యూజ్ చేసిన రాకెట్ ఇది. సో నెక్స్ట్ కంటిన్యూషన్, అది ఏ రోజు ల్యాండ్ అయింది, ఐ మీన్ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేసాం. సో అది ఏ రోజు సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది, ఆగస్ట్ 23, 2023 సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. సో ఈ ల్యాండ్ అయిన పాయింట్ని ఏమని పిలుస్తున్నాం ఇప్పటి నుంచి మనం, శివశక్తి పాయింట్. సో ఈ ల్యాండ్ అయిన పాయింట్ని శివశక్తి పాయింట్. సో దీన్ని రీసెంట్గా ఇండియన్ ఆస్ట్రోనామికల్ యూనిట్ వాళ్ళు కూడా అంగీకరించారు,
అంటే ఎవరైతే నామిక్లేచర్ పేర్లు ఇస్తారో, ముందు మోడీ తనకు తనకు చెప్పేసుకున్నాడు పేరు అనేసి. బట్ మనం చెప్పుకుంటే వర్కౌట్ అవ్వదు కదా. సో ప్రపంచం కూడా దాన్ని అంగీకరించి ఇప్పటి నుంచి ఏదైతే ల్యాండ్ అయిందో దాన్ని శివశక్తి పాయింట్ అంటారు. సో అది ఏ పోల్ దగ్గర ల్యాండ్ అయింది? నార్త్ పోలా, సౌత్ పోలా, ఈక్వేటర్ దగ్గర? సౌత్ పోల్. మనం ఎన్నో కంట్రీస్ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడానికి మనం ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. మనకు అప్పుడప్పుడే ఫస్ట్ ర్యాంకులు వస్తాయి, అప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సాఫ్ట్ ల్యాండింగ్ సౌత్ పోల్. ఇంతకుముందు ఎవరు సౌత్ పోల్కి వెళ్ళలేదు, మనం సౌత్ పోల్కి వెళ్ళడం జరిగింది. సో సాఫ్ట్ ల్యాండింగ్లో ఏ ర్యాంక్ వచ్చింది మనకి? ఫోర్త్ ర్యాంక్. ఆర్బిటార్లో, అంటే ఆర్బిటార్ కూడా పంపించాం కదా ఇంతకుముందు, ఆర్బిటార్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది. ఫిఫ్త్ కంట్రీ టు సెండ్ ఎన్ ఆర్బిటర్ టు మూన్ యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ. సో ఇవి ఆర్బిటర్ సంబంధించింది. నెక్స్ట్ ఆగస్ట్ 23, 2023కి ఒక డేగా ప్రకటించాం మనం, నేషనల్ స్పేస్ డే. సో ఇప్పటి నుంచి దీన్ని నేషనల్ స్పేస్ డే అంటాం మనం. సో ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం నేషనల్ స్పేస్ డే. సో ఇది మనం 2024లో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం, 2024లో కూడా నేషనల్ స్పేస్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన థీమ్ ఎవరైనా చెప్తారా? వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. మన సిలబస్లో ఏవైతే డేస్ ఉంటాయో వాటికి సంబంధించిన థీమ్స్ అని తెలుసుకోవాలి. ఎవరైనా నేషనల్ సైన్స్ డే ఎప్పుడో చెప్తారా? ఫిబ్రవరి 28, సివి రామన్ బర్త్డే. ఆయన ఆ రోజు కనుక్కున్న రామన్ ఎఫెక్ట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎవరైనా అనే థీమ్ చెప్తారా? నేషనల్ సైన్స్ డే థీమ్. సో నేషనల్ సైన్స్ డే ఒక థీమ్ ఏంటి? ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఇండిజీనియస్, నేను ఎలాగో క్లాస్లో డీల్ చేస్తాం తర్వాత కూడా, మనం రాసుకోండి. ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. ఇండిజీనియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడో చెప్తారా? May 11th నేషనల్ టెక్నాలజీ డే. ఎందుకు? Pokhran 2 టెస్ట్ మనం May 11th. ఏ ఇయర్ చేసాము? 1998. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి న్యూక్లియర్ ఎనర్జీని మన సిలబస్లో ఉంది, అక్కడే అడిగే అవకాశం ఉంటుంది. సో మన తెలంగాణ గ్రూప్ వన్లో 2 సార్లు అడిగారు ఈ క్వశ్చన్ యాక్చువల్లీ. సో పోక్రాన్ టెస్ట్ మనము 11th May 1998 రోజు చేసాం. సో దానికి చిహ్నంగా, గుర్తుగా మనము నేషనల్ టెక్నాలజీ డే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఆ నేషనల్ టెక్నాలజీ డే థీమ్ రాసుకోండి, నేషనల్ టెక్నాలజీ డే థీమ్. సో ఇవన్నీ నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను లాస్ట్లో ఇవన్నీ మేము అడుగుతాను, మీరు అప్పుడు బట్టి కొట్టుకొని రావాలి. ఇవన్నీ నా టార్గెట్ అది. రాసుకోండి థీమ్, స్కూల్స్ టు స్టార్టప్ igniting యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్. సో ఇది నేషనల్ టెక్నాలజీ డే, May 11th సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాని యొక్క థీమ్. సో ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాము. సో నేను ఈ విధంగా ఒక డే వస్తే మిగతా కూడా కవర్ చేస్తాం. సపోజ్ తర్వాత ఎర్త్ అవర్ డే, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, అవి కూడా చూస్తాము. సో అక్కడ నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని నేషనల్ టెక్నాలజీ డే ఇప్పుడు అనేసి. సో అందరు చదువుకోండి, మీకు ఒక డే నెక్స్ట్ డే మళ్ళీ ఖాళీ వస్తుంది, ఆ రోజు రివైజ్ చేసుకోండి, మళ్ళీ లాస్ట్లో ఇంకోసారి రివిజన్ చేస్తాను అన్ని టాపిక్స్. సో ఇది నేషనల్ టెక్నాలజీ డే. ఇప్పుడు మనం నేషనల్ స్పేస్ డే థీమ్, నేషనల్ స్పేస్ డే థీమ్. సో మీకు అది నోట్స్లో కూడా ఇచ్చాము, టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్ హైఫన్ ఇండియన్ స్పేస్ సెగా. సో ఇది థీమ్, టచింగ్ ద లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్. సో మనం చందమామను ఎన్నోసార్లు తాకాలనుకుంటాము. సో చిన్నప్పుడు చందమామ రవి ఒకసారి మా వాళ్ళని టచ్ చేయని అనుకుంటాము. సో మనం టచ్ చేయలేకపోయాం, బట్ అట్లీస్ట్ దాన్ని థీమ్గా అయితే పెట్టుకున్నాం. సో ఇట్లా బండ గుర్తులు పెట్టుకొనైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదానికి ఏదో ఒక స్టోరీ అల్లుకోనైనా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇది నేషనల్ స్పేస్ డేకి సంబంధించింది. సో ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే. సో ఇక్కడ ఇంకొక పాయింట్,
చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అనుకున్నాం సాఫ్ట్ ల్యాండింగ్లో, అయినా సరే ఎక్కడైతే అది ల్యాండ్ అయిందో, ఫెయిల్డ్ ఎక్విప్మెంట్ ల్యాండ్ అయిందో, దానికి ఒక పేరు ఇచ్చాం మనం, తిరంగా పాయింట్. సో మన తిరంగా బుక్ హౌస్ కూడా దగ్గర ఉంది మనకి, గుర్తుపెట్టుకోండి, తిరంగా పాయింట్. సో చంద్రయాన్ 2 ల్యాండ్ ఫెయిల్ అయింది, బట్ స్టిల్ అది ఎక్కడైతే ల్యాండ్ అయిందో దాని యొక్క పొజిషన్ని మనము తిరంగా పాయింట్ అని అంటాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే ఎన్ని పేలోడ్స్ ఉంటాయి చంద్రయాన్ 3లో. సో చంద్రయాన్ 3లో 7 పేలోడ్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ 7 పేలోడ్స్ అనేది మీకు నేను నోట్స్లో ఇవ్వడం జరిగింది, 7 పేలోడ్స్. సో జస్ట్ మనకి ఏంటంటే ల్యాండర్ మాడ్యూల్లో 4 ఉన్నాయి, రోవర్ మాడ్యూల్లో 2 ఉన్నాయి, ప్రొపల్షన్ మాడ్యూల్లో 1 ఉంది. మీరు ఒకసారి ప్రొపల్షన్ మాడ్యూల్ మీద కూడా ఫోకస్ చేయండి. ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క పేరు స్పెక్ట్రో పొలారిమీటర్ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ షేప్. సో మన శాటిలైట్ మన ల్యాండర్ యొక్క షేప్ మారకూడదు అనేసి ప్రొపల్షన్ పంపించాం. సో దాంట్లో ఉన్న పేలోడ్ ఏంటి, షేప్. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు ఇది దేనికి సంబంధించిన మాడ్యూలు, లేకపోతే ఇది ఆదిత్య ఎల్వన్నా పిఎస్ఎల్వియా, సారీ ఆదిత్య ఎల్వన్నా లేకపోతే ఎక్స్పోసాట్ శాటిలైట్ పేలోడ్ అని అడుగుతారు ఎగ్జామ్స్లో క్వశ్చన్. సో కాబట్టి ఈ 7 పేలోడ్స్. సో నెక్స్ట్ ఇంతటితో మనకి చంద్రయాన్ 3 వరకు అయిపోయింది. నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సింది చంద్రయాన్ 4. సో ఇప్పుడు అప్డేటెడ్ థింగ్ ఏంటంటే చంద్రయాన్ 4. సో చంద్రయాన్ 3 మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో అందుకని రీసెంట్గా క్యాబినెట్ కమిటీ చంద్రయాన్ 4ని అప్రూవ్ చేశారు. వాళ్ళు ఒక 4-5 మిషన్స్ని అప్రూవ్ చేశారు. అందులో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు అప్రూవ్ చేసింది ఏంటంటే చంద్రయాన్ 4. సో దీని యొక్క బడ్జెట్ అలొకేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను ఒక పాయింట్ చెప్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్స్. ఇన్ఫ్యాక్ట్ మొత్తం పేపర్లో ఇంపార్టెంట్ 1 ఇన్స్టిట్యూషన్స్, 2 నెంబర్స్. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కడైనా ఏదైనా కరెంట్ అఫైర్స్ చదివినప్పుడు నోట్స్ చేసుకోవాలంటే ఏం నోట్స్ చేసుకుంటారు అని మీరు ఆలోచిస్తే 1 నెంబర్స్, ఇంకోటి ఇన్స్టిట్యూషన్. సో చంద్రయాన్ 4 మనకి ఇంతకుముందు అడిగిన క్వశ్చన్లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అడిగారు, నెంబర్స్ మెన్షన్ చేశారు, బడ్జెట్ అలొకేషన్ ఎంత, 150 crores అనేసి. ఇయర్ కూడా మెన్షన్ చేశారు, ఏ ఇయర్కు వ్యాలిడ్ ఆ ప్రాజెక్ట్, 5 ఇయర్స్కి ఏ ఇయర్ వరకు వ్యాలిడ్ అనేసి. సో అట్లాగా నెంబర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి 2104. సో 4 అంటే చంద్రయాన్ 4, చంద్రయాన్ 4 అది గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ చంద్రయాన్ 4 యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ల్యాండ్ అయ్యాము, మన రోవర్ని పంపించాము, మన రోవర్ బాగానే తిరిగింది, సో ఒక తర్వాత చచ్చిపోయింది వేరే విషయం అది. సో అంతా అయిపోయింది. ఇప్పుడు మరి ఏం చేయాలంటే వెళ్ళిన ఈసారి మళ్ళీ మనం ఇంకో రోవర్ని పంపిస్తున్నాము, అదేంటంటే లూనార్ శాంపుల్, అంటే మూన్ యొక్క సాయిల్ శాంపుల్ని మళ్ళీ తీసుకొస్తుంది, బ్రింగ్ బ్యాక్. సో బ్రింగ్ బ్యాక్ లూనార్ శాంపుల్, లూనార్ సాయిల్ శాంపుల్స్. సో అక్కడ ఏదైతే సాయిల్ ఉంటుందో దాన్ని తీసుకొని రావడం నెక్స్ట్ మన యొక్క ఆబ్జెక్టివ్. రీసెంట్గానే చైనా వాళ్ళు తీసుకొచ్చారు చాంగ్ 6 అని ఉంటుంది అన్నమాట, చాంగ్ 6, చాంగ్ 5, ఒక నిమిషం, చాంగ్ 6 అయినా, చాంగ్ 6, ఓ చాంగ్ 6 రీసెంట్గానే మూన్ శాంపుల్స్ అనేది తీసుకొచ్చిందనమాట. సో అది అట్లానే మనం కూడా మూన్ శాంపుల్స్ తీసుకొని రావాలి అనే ఆబ్జెక్టివ్తోనే ఈ చంద్రయాన్ 4 అనేది మనం లాంచ్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత ఏంటి, చంద్రయాన్ 4 తర్వాత ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ టైం మూన్ మీద ఒక మనిషిని పంపించాలి. నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే మూన్ మీదకి మనిషి పంపించాలి. దానికి మనం పెట్టుకున్న ఇయర్ టార్గెట్ ఏంటంటే 2040. ఇది నోట్స్లో ఇవ్వలేదు, మీరు రాసుకోవచ్చు. 2040కి మన టార్గెట్ ఏంటంటే ఒక మనిషిని, ఇప్పుడు ఎలాగైతే మనం గగనాన్ని పంపిస్తున్నామో అది జస్ట్ లోయర్ ఆర్బిట్కి, అలా కాకుండా మూన్ మీదకి కూడా ఒక మనిషిని పంపించాలి అనేది మనం పెట్టుకున్న టార్గెట్ ఇయర్ 2040. సో ఎందుకు మూన్ మీదకి ఇంతమంది వెళ్దాం ట్రై చేస్తున్నారు చైనా వాళ్ళు కానీ, ఎందుకు అమెరికా వాళ్ళు, ఎందుకు అది కూడా వాటర్ ఎందుకు ఎదుగుతున్నారు అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకు మనం మూన్ మీదకి ఇంత ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ రీజన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వాటర్. ఎందుకు వాటర్ సిగ్నిఫికెన్స్ అంటే మనం తాగడానికి కాదు, మన కింద నుంచి తీసుకెళ్ళచ్చు, ఆల్రెడీ ఆస్ట్రోనట్స్ వాటర్ కావాల్సిన తీసుకెళ్తున్నారు. ప్రాబ్లం అందుకు కాదు, మనం భవిష్యత్తులో ఎత్తు మీద నుంచి లాంచ్ చేయకుండా మూన్ మీద నుంచి శాటిలైట్స్ లాంచ్ చేయాలి, రాకెట్స్ లాంచ్ చేయాలని మన టార్గెట్. సో దానికి సంబంధించి అక్కడ ఒక లాంచ్ ప్యాడ్ కూడా పెట్టాలనేది మన టార్గెట్ అన్నమాట. సో నెక్స్ట్ అక్కడి నుంచి పంపించాలంటే మనకి ఫ్యూయల్ కావాలి. సో ఆ ఫ్యూయల్ ఎలా జనరేట్ చేస్తాం, సో వాటర్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ గ్యాసెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే గ్రీన్ హైడ్రోజన్, హైడ్రోజన్ కన్వర్ట్ చేసుకోవచ్చు, మీథేన్. సో ఇటువంటి ఫ్యూయల్స్ని మనం యూజ్ చేసుకొని, ఇటువంటి ఫ్యూయల్స్ని యూజ్ చేసుకొని నెక్స్ట్ లాంచ్ ప్యాడ్గా మారచ్చు. సో అది ఒక ఆబ్జెక్టివ్. రెండో ఆబ్జెక్టివ్ ఎందుకు మనం మూన్ మీదకి పంపిస్తున్నామంటే మూన్లో మినరల్స్ ఉంటాయి, వాల్యుబుల్ మినరల్స్ ఉండొచ్చు. సో ఆ వాల్యుబుల్ మినరల్స్ని మళ్ళీ మన ఎర్త్ మీదకి, ఎర్త్కి తీసుకొని రావడం కోసం. సో ఎందుకంటే మన దగ్గర మినరల్స్ ఆల్రెడీ కన్స్ట్రెయింట్, రోజు రోజుకి ప్రైజెస్ పెరిగిపోతూనే ఉన్నాయి, డిమాండ్ పెరుగుతూనే ఉంది. సో ఇక్కడ కాకుండా మైనింగ్ అనేది మూన్ మీద కూడా చేయొచ్చు అనేది. కొన్ని సినిమాల్లో చూస్తే మూన్ రియల్ ఎస్టేట్,
అది కూడా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. మూన్ మీద రియల్ ఎస్టేట్, మూన్ మీద రైల్వే స్టేషన్, అన్ని నాసా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ అయితే మార్స్ మీద కూడా ప్లాన్ చేస్తున్నాడు. సో వాళ్ళ దగ్గర ఉన్న రాకెట్స్ అటువంటి. సో ఇది అందుకని. సో దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే లూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్. సో ఈ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ ఎవరెవరు కలిసి చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఎవరిది? ఇండియా అండ్ జపాన్. సో ఇండియా జపాన్ కలిసి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ పేరు లూపెక్స్. సో ఈ లూపెక్స్ రీసెంట్గా జపాన్ వాళ్ళు ఒక లూనార్ మిషన్ కండక్ట్ చేశారు, ఎవరైనా చెప్తారా? మూన్ స్నైపర్. సో వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు మూన్ మీద. వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేశారు. సో మనం కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాం. సో ఇద్దరం కలిపి ఇంకొక ల్యాండింగ్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఏంటి, జపాన్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా ల్యాండర్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది, వీళ్ళు ఆర్బిటర్ అండ్ రోవర్. ఆర్బిటర్ అండ్ రోవర్ని కాంట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. సో మళ్ళీ ఇది ఎక్కడ లాంచ్ చేస్తారు మూన్ మీద అంటే, మళ్ళీ సౌత్ పోల్ మీద లాంచ్ చేస్తారు. సో మనం ఫస్ట్ కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ బాగా చేసాం కాబట్టి, సో మళ్ళీ కంటిన్యూషన్గా మళ్ళీ సౌత్ పోల్కే మనం వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో అది, సో ఇది 2025లో లాంచ్ చేయాలని కోరుకుంటున్నాం మనము. సో ఇయర్ ఏంటంటే 2025, అంటే నెక్స్ట్ ఇయర్ మనము దీన్ని లాంచ్ చేస్తున్నాం. సో ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే ఇంకా పేలోడ్స్ ఇవన్నీ ఒకసారి లాంచ్ అయితే కానీ మనకు ఫుల్ ఫ్లెజ్గా అవగాహన రాదు, అటువంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు అడగడం కూడా అడగరు. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకటి జపాన్ వాళ్ళు, నెక్స్ట్ సౌత్ పోల్ మీదకి మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, వాళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది బెస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు ఇందా చెప్పాను మూన్ మీద చాలా కంట్రీస్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తున్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఆర్టమిస్ ప్రోగ్రామ్. సో వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, మూన్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఆర్టమిస్. సో ఈ ప్రోగ్రామ్ చేస్తుంది ఎవరు? నాసా. ఈ ప్రోగ్రామ్ చేస్తుంది ఎవరు? నాసా. సో నాసాకి మూన్కి సంబంధించిన రిలేషన్ మనం బ్రీఫ్గా చూసామంటే, ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ ద మూన్ ఎవరు? మనకు మోస్ట్ ఫేమస్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో అతను ఏ ఇయర్ ల్యాండ్ అయ్యారు? 1969లో ల్యాండ్ అయ్యారు. సో అతను యూజ్ చేసిన రాకెట్ పేరు అపోలో 11. సో అపోలో 11 అనేది యూజ్ చేసుకొని మూన్ మీదకి వెళ్ళి ల్యాండ్ అయ్యారనమాట నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఈ ఆర్టమిస్ అంటే ట్విన్ సిస్టర్ ఆఫ్ అపోలో గాడ్. సో గ్రీక్ మైథాలజీ ప్రకారం అపోలో, ఇది ఎగ్జామ్లో అడగరు ఊరికే, జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను, అపోలో గాడ్కి సంబంధించిన ట్విన్ సిస్టరే ఆర్టమిస్. సో ఈ ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఏంటి? మనకి ఎలా చంద్రయాన్ ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఉంది. సో ఎందుకు ఈ పేర్లు పెడతారంటే, యుఎస్ఏకి హిస్టరీ లేదు. యుఎస్ఏ ఇస్ ఏ మైగ్రేషన్, ఈ మధ్యకాలం లాస్ట్ 500 ఇయర్స్లో మైగ్రేట్ అవుతూ వచ్చారు, వాళ్ళకంటూ కామన్ హిస్టరీ లేదు. అందుకని మోస్ట్లీ గ్రీక్ మైథాలజీ తీసుకొని వాళ్ళ సంబంధించిన పేర్లే పెట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు పెట్టిన పేరు ఆర్టమిస్. సో ఏంటి ఈ ప్రోగ్రామ్ సంబంధించిందంటే, సో వీళ్ళు మేజర్గా 3 మిషన్స్ చేస్తున్నారు. సో ఒకటి ఆల్రెడీ 2022లో, మీకు ఇదంతా నోట్స్లో ఉంది, 2022లో ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేశారు. ఇది ఏం చేస్తుందంటే, జస్ట్ ఇది ఒక ఆర్బిటర్ లాంటిది, మూన్ చుట్టూ తిరిగేసి మళ్ళీ వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ 2025లో, ఇంకా లాంచ్ చేయలేదు, ఎక్స్పెక్టెడ్ టైం 2025. ఒకసారి ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి తక్కువ అవ్వచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, హ్యూమన్స్ని తీసుకొని వెళ్ళి మూన్ ఫ్లై బై, మూన్ చుట్టూ తిప్పి మళ్ళీ తీసుకొచ్చేస్తారు టూర్కి వెళ్ళినట్టు. సో కొంతమందిని స్పేస్ క్రాఫ్ట్లో తీసుకెళ్ళి మూన్ చుట్టూ తిప్పి, అంటే జస్ట్ టెక్నాలజీ టెస్టింగ్ లాగా అనమాట వీళ్ళు. సో సక్సెస్ఫుల్గా తిరిగేసి వస్తారు. నెక్స్ట్ 2028, సో రఫ్లీ ఇయర్కి వచ్చేసరికి ఇంకా అది ఎలాగ లాంచ్ చేయలేదు. సో హ్యూమన్ ల్యాండింగ్, ఇప్పుడు ఇంకా మూన్ మీద మళ్ళీ ఇంతకుముందు అపోలో 11 చేసినట్టు హ్యూమన్ ల్యాండింగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎగ్జామ్లు అడిగితే ఈ ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్లో. యాక్చువల్లీ ఇది నాసా వాళ్ళు లాంచ్ చేసింది, అల్టిమేట్ ఎయిమ్ అంటే మూన్ ల్యాండింగ్. సో ఇది కాకుండా వాళ్ళొక లూనార్ గేట్వే, వాళ్ళ పేరు పెట్టిన పేరు లూనార్ గేట్వే. లూనార్ గేట్వే అంటే ఒక స్టేషన్, ఇప్పుడు ఎలాగైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉందో అలానే మూన్ మీద ఒక స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు, లూనార్ స్టేషన్. సో దాని పేరు, దాని లూనార్ గేట్వే అన్నారు.
ఎవరు మూన్ మీద ఒక స్టేషన్, లాంచ్ స్టేషన్ మొత్తం ఉండడానికి, మనుషులు ఉండడానికి కూడా ఎవరు లాంచ్ చేస్తున్నారంటే వాళ్ళు నాసా వాళ్ళు. దానికి అనుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే ఆర్టెమిస్ ప్రోగ్రామ్ అన్నమాట. సో భవిష్యత్తులో ల్యాండ్ అవుతారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైనా మైనింగ్ కావాలంటే మైనింగ్ చేసుకుంటారు, ఏదైనా ఫ్యూయల్ని వాడుకొని, వాటర్ని వాడుకొని సబ్సీక్వెంట్గా అక్కడి నుంచి ల్యాండింగ్ కూడా, అక్కడి నుంచి మార్స్కి అట్లా ల్యాండింగ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్, సో ఒక టాపిక్ 6 అని ఉంటుంది, మీరు చూడండి అందులో. అరే మీకు ఇచ్చిన మెటీరియల్లో టాపిక్ 6 ఉంది. ఏ రీసెంట్ స్టడీ బేస్డ్ ఆన్ చైనాస్ చాంగ్ A5 మిషన్ శాంపుల్స్ ఫౌండ్ ఎవిడెంట్ ఆఫ్ వోల్కానిక్ యాక్టివిటీ ఆస్ రీసెంట్ ఆస్ 120 మిలియన్ ఇయర్స్ అగో. అంటే చాంగ్ 5 అనేది ఒక లూనర్ శాంపుల్ మిషన్ అది. సో వాళ్ళు తీసుకొచ్చిన సాయిల్ని టెస్ట్ చేస్తే 120 మిలియన్ ఇయర్స్ వెనకాల జరిగిన వోల్కానిక్ ఎరప్షన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనికి కొన్నిసార్లు క్వశ్చన్ అడగచ్చు, ఏ ప్రోగ్రామ్ కింద లేదా ఏ కంట్రీ తీసుకొచ్చిన సాయిల్ శాంపుల్ టెస్ట్ చేస్తే వోల్కానిక్ యాక్టివిటీ గురించి తెలుస్తుంది అన్నప్పుడు చాంగ్ 5. చాంగ్ అంటే వాళ్ళకి సంబంధించిన మూన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ 7 చూడొచ్చు. నాసా అనౌన్స్డ్ ప్లాన్స్ టు బిల్డ్ ఫస్ట్ లూనార్ రైల్వే స్టేషన్. సో భవిష్యత్తులో వాళ్ళు రైల్వే స్టేషన్ కూడా కట్టాలనుకుంటున్నారు నాసా వాళ్ళు. సో ఇవి ఇమాజినరీ క్వశ్చన్స్ అడగరు, బట్ స్టిల్ న్యూస్లో ఉండం కాబట్టి మేము అప్డేట్ చేసాము. సో ఇది మూన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి మూన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పేజెస్లో వాటిని అన్నింటినీ కవర్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్. సో నెక్స్ట్ మూన్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ మన సన్కి వెళ్దాం. సో సన్కి సంబంధించిన ఏవైతే మిషన్స్ ఉన్నాయో, ఏవైతే ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉందో వాటి మీదే మనం ఎక్కువ ఫోకస్ అనేది చేద్దాం అన్నమాట. సో ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ ఆదిత్య L1. సో ఆదిత్య L1 మిషన్, దీని గురించే క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏ రోజు లాంచ్ చేశారు దీన్ని, ఎగ్జామ్ అడగచ్చు అందుకనేసి. సో 2nd September 2023. నెక్స్ట్ ఏ లాంచ్ వెహికల్ యూస్ చేసుకొని లాంచ్ చేశారు, PSLV C57. సో గుర్తుపెట్టుకోండి, PSLV C57. 7 అంటే మీకు సూర్యుడికి 7 గుర్రాలు ఉంటాయి అన్నమాట, ఆయన రథంకి 7 గుర్రాలు. సో 7 గుర్తుపెట్టు, అంటే సంహావ్ మనం ఏదో ఒక స్టోరీ వెళ్ళి గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కన్ఫ్యూజన్. 57 50, అక్కడ అన్ని క్లోజ్ ఆప్షన్స్ ఉంటాయి, 55 56 57 58. అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి బయటకు వచ్చి అప్పా చా నాకు తెలుసురా బాబు అనవసరం మిస్ ఏం, కానీ దానివల్ల పోయేది మార్క్ కాదు. డీటీ నుంచి ASO అవుతారు, ASO వచ్చేవాడు జూనియర్ అసిస్టెంట్ వస్తుంది. ఒక సన్ చేసిన మిస్టేక్కి ఒకరు గుర్తుపెట్టుకోవడానికి జీవితం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. అంతకంటే దరిద్రం ఏంటంటే ఇంకోసారి రాయాల్సి వస్తుంది. ఈ ఒక్కసారి చదవడమే కష్టం, ఈ సిలబస్ అంతా మళ్ళీ రెండోసారి ఇంత చదివినాక ఈ టెన్షన్ తట్టుకోవడం అనేది ఇంకా కష్టం. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి టాపిక్ ప్రతి మార్క్ అనేది ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి నేను చెప్తున్నాను PSLV C57, ఎందుకంటే రీసెంట్ మిషన్స్ ప్లస్ సిలబస్లో డైరెక్ట్ మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో PSLV C57. సో నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ L1. సో దీని మీద మనం స్పెషల్ ఫోకస్ అనేది చేయాలన్నమాట. లాగ్రాంజే పాయింట్ L1 ఏంటి, L1 డిఫరెంట్ లాగ్రాంజే పాయింట్స్ ఏమున్నాయి. సో దీంట్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు. సో ఇది సన్ అనుకుంటే, సో ఇది ఎర్త్ అనుకుంటే. సో ఇప్పుడు మనం ఆదిత్య L1 అనేది మనం పంపిస్తున్నాం. అదే రోజు పంపించామంటే September 2 అనేది పంపించాం. September 2 పంపించినాక దాన్ని మరి ఎక్కడ ల్యాండ్ చేస్తే సేఫ్గా ఉంటుంది, సో దగ్గరే తీసుకెళ్ళిపోదాం, మూన్లాగంటే కాలిపోద్ది, బూడిదైపోద్ది. సో మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది అనమాట. సో రీజనబుల్ డిస్టెన్స్లో పెట్టాలి, ప్లస్ తక్కువ ఫ్యూల్ అనేది కన్జ్యూమ్ చేయాలి. సో అందుకనేసి మ్యాథమెటిషియన్ లాగ్రాంజ్ అనే ఒక అతను మ్యాథమెటిషియన్ను, సో అతను ఒక 5 పాయింట్స్ ఇచ్చాడు లాగ్రాంజ్ 1 2 3 4 5. అవి ఎక్కడెక్కడ ఉంటాయని మనం చూసామంటే, సో లాగ్రాంజే 1 L1 ఇక్కడ ఉంటుంది, L2 ఇటువైపు ఉంటుంది, L3 L4. ఏంటి ఈ పాయింట్స్ అంటే స్టేబుల్ పొజిషన్. మన చిన్నప్పుడు ఫిజిక్స్లో చదువుకుంటే సెంట్రిఫ్యూగల్, సెంట్రిపిటల్ ఫోర్స్ అని ఉంటుంది, ఒకటి అట్రాక్టింగ్ ఫోర్సు ఒకటి రిపెల్లింగ్ ఫోర్సు. మీరు రోడ్ మీదకి వెళ్తే బైక్ ఎక్కువ బెండ్ చేయకండి పడిపోతారు, అట్లా సెంట్రిపిటల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ చాలా ఉంటాయి. అట్రాక్టింగ్ ఫోర్సెస్, రిపెల్లింగ్ ఫోర్సెస్ రెండూ ఉండవు అనేది జరిగిద్ది అనమాట. సో ఎక్కడైతే స్టేబుల్ ఉంటుంది, ఎక్కడైతే తక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేసిద్దని చూస్తే అవి ఈ 5 పాయింట్స్. ఇంతకంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, చేస్తే మనకి స్పేస్ రేపు మార్నింగ్ దాకా చెప్పాల్సి వస్తుంది. సో మిగతాది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
మీరు మీరు గూగుల్ చేసి అర్థం చేసుకోండి. సో L1, సో L1లో సరే L2లో లాంచ్ చేద్దాం అనుకున్నారు. L2లో లాంచ్ చేద్దాం అనుకుంటే అసలు మన ఆదిత్య L1 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే సోలార్ ఫ్లేర్స్. ఇప్పుడు సూర్యుడి వల్ల సెగ వస్తుంది అనమాట, వేడి అనేది వస్తుంది. అలానే సోలార్ విండ్స్, ఇప్పుడు అప్పుడప్పుడు మనం మంటలో చూసామంటే కొంచెం నిప్పు కణాలు లేచి బయటకు వస్తూ ఉంటాయి, అవే సోలార్ ఫ్లేర్స్. సెగ హీట్ తగులుతుంది, ఒకసారి సడన్గా ఎక్కువ వేడి వస్తుంది, అవి సోలార్ ఫ్లేర్స్. వీటి వల్ల మన ఎర్త్ మీద ఇంపాక్ట్ వస్తుంది అనమాట. సో ఎవరైనా అరోరా బోరియాలిస్ అనే వినుంటారు, నార్థన్ హెమిస్ఫియర్లో డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తాయనేసి, అవన్నీ సోలార్ విండ్స్ వల్ల, అంటే ఒక బంచ్ ఆఫ్ సోలార్ అయాన్స్ అనేది స్పేస్లోకి రిలీజ్ అవుతాయి. సో అది మన శాటిలైట్స్ మీదో లేదా మన కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదో ఇంపాక్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఆ సోలార్ ఫ్లేర్స్ మన వైపు వచ్చే స్టడీ చేయాలి, పక్కింటికి వెళ్ళేదో పక్క ప్లానెట్కి వెళ్ళేదో కాదు, మన శాటిలైట్ కదా మన దగ్గరకు వచ్చి స్టడీ చేసుకోవాలి. సో ఆ దూరం ఉంటే ప్రాబ్లం. నెక్స్ట్ L3 దగ్గర పెట్టామంటే సన్ నుంచి ఇంత దూరంగా ఉంటుంది, అది ఇంపాక్ట్ అంతా అంటే ఇక్కడ నుంచి సోలార్ ఫ్లేర్స్ వచ్చి ఇక్కడికి వెళ్ళినా చెప్పి దారి సోలార్ ఫ్లేర్ వస్తుందనేసి ఆల్రెడీ ఇక్కడ మాడిపోయి ఉంటారు అందరూ. సో అందుకనేసి మిడిల్లో ఇస్ అ సేఫ్ పాయింట్ యాక్చువల్లీ మనకి. సో అందుకనేసి మిడిల్లో పెట్టారు. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ L1 నుంచి ఎత్తుకున్న డిస్టెన్స్ ఎంత, ఇది మొన్న మన ఎగ్జామ్లో అడిగారు, 1.5 మిలియన్ కిలోమీటర్స్. ఇది ఆల్రెడీ మన గ్రూప్1 ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో నాకు తెలిసి గుర్తుండి అడిగారు యాక్చువల్లీ. సో గ్రూప్లో లేదా తెలంగాణ గ్రూప్ అనుకుంటారు. సో 1.5 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డేట్ రోజులు వచ్చింది, అంటే L1 పాయింట్కి ఏ డేట్ రోజు రీచ్ అయింది, ఇంపార్టెంట్, కొన్నిసార్లు అడగవచ్చు అనమాట. సో ఆ డేట్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ, 6th జాన్. సో 6th జాన్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే L1కి ఎప్పుడు రీచ్ అయింది, 6th జాన్, జనవరి 6th అనేది రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ రీచ్ అయినాక ఇలా ఇలా తిరుగుతూ ఒక రౌండ్ కంప్లీట్ చేసిందనమాట, అంటే ఒక రెవల్యూషన్, ఒక రౌండ్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా ఒక రౌండ్ అనేది కంప్లీట్ చేసింది. ఏ రోజు కంప్లీట్ చేసింది, ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉంది యాక్చువల్లీ, ఏ రోజు కంప్లీట్ చేసిందని చూస్తే 2nd జులై. సో మనము 2nd సెప్టెంబర్ పంపించాము, సో అది ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 2nd జులై 2024 పట్టింది. సో టోటల్ 178 డేస్ పడుతుందన్నమాట రౌండ్ కంప్లీట్ చేయడానికి, ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 178 డేస్ పడుతుంది మనకి. సో ఇది ఈ డేట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లు అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ L1 దగ్గర మనమే ఉన్నామా ఇంకెవరైనా ఉన్నారా ఆల్రెడీ అక్కడికి వెళ్ళేసరికంటే, ఆల్రెడీ ఒక టెలిస్కోప్ ఉంది, సోహో సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ, సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ మనం వెళ్ళేసరికి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు, వాడి పేరే సోహో, సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ. సో అది ఎవరు లాంచ్ చేశారు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు సోహో అనేది లాంచ్ చేశారు. సో అది L1లో ఉంది. మరి L3లో ఏమైనా ఉన్నాయంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్, వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా, వన్ ఆఫ్ ద బెస్ట్ టెలిస్కోప్ ఇన్ ద వరల్డ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇంతకుముందు హబుల్ టెలిస్కోప్ అని ఉండేది, అది రిటైర్ అయిపోయింది. సో జేమ్స్ హబ్ టెలిస్కోప్. సో ఇప్పుడు బెస్ట్ ప్లేయర్ ఎవరంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో అది ఎక్కడుందంటే L3లో ఉండడం జరిగింది. సో L1లో ఇది, L3లో ఇవి ఉండడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మన ఆదిత్య L1లో ఎన్ని పేలోడ్స్ ఉంటాయి, 6 పేలోడ్స్. సో ఎన్ని పేలోడ్స్ ఉంటాయి, 6 పేలోడ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, 6 పేలోడ్స్ ఉంటాయి. కొన్నిసార్లు అడగొచ్చు ఎన్ని పేలోడ్స్ ఉంటాయి, లేకపోతే మీకు నేను నోట్స్లో ఇచ్చాము పేలోడ్స్ ఏమి ఉంటాయో, ఆ పేలోడ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఆ పేలోడ్స్ ఇచ్చి ఇది ఏ మిషన్కి సంబంధించిన పేలోడ్ అని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అది నెక్స్ట్. ఇది కాకుండా సన్నకి సంబంధించి ఏది న్యూస్లో ఉంది అని మనం చూసామంటే సోలార్ సైకిల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, సోలార్ సైకిల్స్. సో మనకు కూడా అప్పుడప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి, రోజుకో 2 రోజులకు 10 రోజులకు 3 స్వింగ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి. అలానే సన్నకు కూడా కొన్ని స్వింగ్స్ ఉంటాయి, ఒకరోజు ఎక్కువ రేడియేషన్ ఇస్తుంది, కొన్ని రోజులు తక్కువ రేడియేషన్ ఇస్తుంది. ఈ సైకిల్ ఏంటంటే 11 ఇయర్స్ సైకిల్. సో ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఒక వేవ్ లాగా మారిపోతూ ఉంటుంది, అంటే రేడియేషన్స్ రావడం. దీనికి డిఫరెంట్ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, సన్ స్పాట్స్ ఉండడం, నేచర్ ఆఫ్ ద సన్, ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఒక సోలార్ సైకిల్ ఉంటుంది, ఆ సోలార్ సైకిల్ 11 ఇయర్స్. ఈ సోలార్ సైకిల్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఈ సోలార్ సైకిల్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలనే దానికి ఆల్రెడీ కొన్ని టెక్నాలజీస్, కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. కొత్తగా మన ఇండియా వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ, సారీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్,
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఒక కొత్త మెథడ్ కనుక్కున్నారు ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది. అది ఎలా తెలుసుకున్నారంటే, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అని ఒకటి, కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. సో మన కొడైకెనాల్కి వెళ్తాం కాబట్టి పెద్దగా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండం, బట్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అని ఒకటి. సో వాళ్ళు కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ వాళ్ళు సో సన్న మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అనలైజ్ చేసి ఒక సోలార్ సైకిల్ని ఎలా కనుక్కోవాలనేది చెప్పారు. సో ఇంతే ఇన్ఫర్మేషన్ చాలు. అది ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. సో ఇంతవరకు ఇన్ఫర్మేషన్ చాలు. ఇది సన్న గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ మనము మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గగన్యాన్. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫోకస్, సరే మనం ఫోకస్ చేసేది గగన్యాన్ మిషన్. సో నెక్స్ట్ మనము గగన్యాన్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూద్దాము. సో మనం అది ఇంకా లాంచ్ చేయలేదు. ఎవరి ఇయర్ ఇయరే లాంచ్ చేస్తామని అంటే ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ లాంచ్ అవ్వట్లేదు. 6 పేలోడ్సే కదా. సో ఒకసారి వెరిఫై చేస్తాను, నాకు తెలిసి 6 ఎన్ని పేలోడ్స్ ఆదిత్య L1? 7 ఓకే. ఓకే 7 పేలోడ్స్ అంట ఆదిత్య L1. సో నేను ఒకసారి వెరిఫై చేసుకుని వస్తాను, బట్ స్టిల్ ఓకే. నెక్స్ట్ గగన్యాన్ మిషన్ గురించి మనం చూద్దాము. సో ఇది ఏ ఇయర్ లాంచ్ అయ్యిద్దో ఇంకా ఎవరికి తెలియదు. సో యాజ్ ఆఫ్ నౌ ఎస్టిమేషన్ 2026లో లాంచ్ అయ్యింది అనేసి, ఇంతకుముందు 2024 అన్నారు, ఇప్పుడు 2025, తర్వాత ఇప్పుడు 2026 చేశారు. సో ఇందులో ఆల్రెడీ చాలా టెక్నాలజీస్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఈ వెబ్సైట్లో అప్కమింగ్ మిషన్స్ అని ఉంటాయి, ఇంపార్టెంట్ అప్కమింగ్ మిషన్స్లో గగన్యాన్కి వెళ్ళండి. గగన్యాన్కి సంబంధించి చిన్న చిన్న టెక్నాలజీస్ కానీ ఏమేమి తయారు చేస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చింది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్లో మేము ఆల్రెడీ కొన్ని పాయింట్స్ ఇచ్చాము, అవి కాకుండా ఇంకేమైనా ఇంపార్టెంట్ అనుకున్నా మీరు చదివి రాసుకోండి. సో ఇందులో మేజర్ మైల్ స్టోన్స్ రీచ్, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, టెస్ట్ వెహికల్ మిషన్స్, ప్యాడాబోట్ టెస్ట్, ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసి చదివి కలెక్ట్ చేసుకోండి. సో అవి కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. సో ఈ గగన్యాన్ మిషన్ కింద ఏం చేస్తున్నాం, సో 3 మెంబర్స్ క్రూ ఒక ముగ్గురిని 3 డేస్కి, సో ఫస్ట్లో 7 డేస్ అన్నారు, సో ఇప్పుడు ఆ 7 డేస్ తీసేసి మనం 3 డేస్కి వచ్చాము. 3 రోజులు ఉండడమే గ్రేట్ అని ఫీల్ అవుతున్నాము. సో కాబట్టి 3 డేస్, 3 నాళ్ళ ముచ్చట అన్నట్టు 3 రోజులు పంపిస్తాం, వెళ్ళిరండి హనీమూన్కి, మళ్ళీ ఎక్కువ గోల్ చేయకండి అని చెప్పి 3 డేస్, అది కూడా ముగ్గురు పంపిస్తున్నారు. ఫస్ట్ ఫీమేల్ ఆస్ట్రోనట్ అన్నారు, సో లేదు క్యాన్సిల్, ఇండియాలో ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వలేదు. సో మనకి మేల్ పంపించడం ఎక్కువ అని ఫీల్, వీళ్ళు పంపించడం ఎక్కువ ఉన్న మళ్ళీ ఇంకొకరు ఎక్స్ట్రా. సో అందుకనేసి ఓన్లీ మేల్ పంపిస్తున్నారు. 3 మెంబర్స్ 3 డేస్ పంపిస్తారు, అది లోయర్త్ ఆర్బిట్. సో ఏ హైట్కి పంపిస్తారో ఇంకా మన వాళ్ళు ఒక్కదాని కూడా టెస్ట్ చేయలేదు, అంటే ఐ మీన్ లాంచ్ వెహికల్స్ ఏవి టెస్ట్ చేయలేదు, ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం తెలుసుకోవాల్సిందంటే లోయర్త్ ఆర్బిట్ అంటే ఒక 300 to 400 కిలోమీటర్స్ వరకు హైట్ వరకు మనం పంపిస్తాం. సో ఇందులో 2 అన్మాన్డ్ మిషన్స్ ఉంటాయి. 2 అన్మాన్డ్ మిషన్స్ అంటే ఫస్ట్ మనుషులు పంపించే ముందు, ఫస్ట్ మనం తెలుసు ప్రయోగం క్లినికల్ ట్రయల్స్ లాగా కుక్కల మీద వాటి మీద ప్రయోగించినట్టు అసలు మనుషులు లేకుండా 2 అన్మాన్డ్ మిషన్స్. సో ఫస్ట్ అన్మాన్ మిషన్ అంటే మామూలుగా లాంచ్ వెహికల్ని జస్ట్ ఆ క్రూ మాడ్యూల్ని వాటిని పైకి పంపిస్తామన్నమాట. సో అది ఫస్ట్ 1 మ్యాన్. సెకండ్ దాంట్లోకి వచ్చేసరికి ఒక రోబోట్ని పంపిస్తున్నాం, ఆ రోబోట్ పేరు వ్యోమమిత్ర. సో వ్యోమమిత్ర ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. సో ఆ తరువాత మనం ఏం చేస్తామంటే థర్డ్ దాంట్లోకి వచ్చేసరికి హ్యూమన్ని పంపిస్తామన్నమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసే లాంచ్ వెహికల్ ఏంటి, సో GSLV Mark 3. సో GSLV Mark 3 అనే లాంచ్ వెహికల్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ GSLV Mark 3కి సంబంధించిన ఫ్యూయల్స్ ఏముంటాయి, GSLV Mark 3 సంబంధించిన ఫ్యూయల్స్ ఏం, 3 స్టేజెస్ ఉంటాయి, సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. సో ఈ క్రయోజెనిక్లో వాడే ఫ్యూయల్స్ ఏంటి, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. సో ఇవి మనం వాడే ఫ్యూయల్స్. సో ఇది కాకుండా లేటెస్ట్గా సెమీ క్రయోజెనిక్ ఇంజన్ కూడా ఉంది న్యూస్లో. ఫ్యూయల్స్ చెప్పగలరా సెమీ క్రయోజెనిక్? లిక్విడ్ కిరోసిన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. సో అది మనం తర్వాత డిస్కస్ చేస్తాం, సెమీ క్రయోజెనిక్ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే క్రయోజెనిక్
లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ హైడ్రోజన్. సో నెక్స్ట్ లిక్విడ్కి వచ్చేసరికి దీనికి ఒక స్పెషల్ నేమ్ ఉంది, వికాస్ ఇంజన్. సో ఇందులో వాడే కెమికల్స్ పేరు మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ వికాస్ ఇంజన్ అని ఉంటుందన్నమాట. అంటే మనం లిక్విడ్ స్టేజ్లో వాడే ఇంజన్ పేరు వికాస్ ఇంజన్ అని పిలుస్తాము. నెక్స్ట్ దీనికి ఒక పేరు ఉంది L110. దీనికి ఒక పేరు ఉంది L110 అనే పేరు, లిక్విడ్ 110. అది ఆ వెయిట్ ఆఫ్ ద ఫ్యూయల్ గురించి, లిక్విడ్ 110. నెక్స్ట్ సాలిడ్కి HS 200 అని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఈ GSLV మార్క్ 3లో మనం ఎన్ని సాలిడ్ బూస్టర్స్ వాడతాము? 2 సాలిడ్ బూస్టర్స్. ఇంత డెప్త్గా అవసరం అంటే ఎస్, చాలా అవసరం. 2 సాలిడ్ బూస్టర్స్ని మనం యూజ్ చేద్దాం. పక్కన సైడ్కి ఉంటాయి రెండు, అవి 2 సాలిడ్ బూస్టర్స్. సో ఇవి వీటి యొక్క పేర్లు, ఎందుకంటే ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి రీసెంట్గా. ఇది HS అంటే హ్యూమన్ రేటెడ్ సాలిడ్ ఫ్యూయల్ యాక్చువల్, అందుకని HS స్పెషల్గా యాడ్ చేశారు, అందుకని అది బాగా న్యూస్లో కూడా ఉందన్నమాట. మళ్ళీ దీనికి సంబంధించి ఇంకోటి ఏ న్యూస్లో ఉందంటే, దిస్ ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ సాలిడ్ బూస్టర్ అంట. ప్రపంచంలోనే రెండోది, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ సాలిడ్ బూస్టర్స్. ఇది గొప్ప విషయమా కాదా అంటే నా దృష్టిలో గొప్ప విషయం కాదు యాక్చువల్లీ. ఇనీషియల్ లిఫ్ట్ ఆఫ్కి మనం ఎక్కువ సాలిడ్ మీద డిపెండ్ అవుతున్నాం యాక్చువల్లీ. ఎక్కువ సాలిడ్ మీద డిపెండ్ అయితే ఏమైందంటే పేలోడ్ని తక్కువ వెయిట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే మనకి బెటర్ లిక్విడ్ క్రయోజనిక్ ఇంజన్స్ కానీ మోర్ ఎఫిషియెంట్, మోర్ థ్రస్ట్ ఇచ్చే ఉండగలిగాయంటే సాలిడ్ తక్కువ యూస్ చేసుకోవచ్చు. సాలిడ్ తక్కువ యూస్ చేస్తే అడ్వాంటేజ్ ఏమొస్తుంది, దాని బదులు మనం మంచి హెవీ వెయిటర్ పేలోడ్స్ అనేది మనం పెట్టుకోగలుగుతాం. సో కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ 2 బూస్టర్స్ ఉంటాయి, సెకండ్ ర్యాంక్ ఇచ్చారు మనకి. సో ఇది కూడా రీసెంట్గా న్యూస్లో ఉండడం జరిగిందనమాట. సో ఇది GSLV MK 3కి సంబంధించింది. సో దీన్ని బాహుబలి అని కూడా పిలుస్తారు, ఎక్కువ వెయిట్ క్యారీ చేస్తుంది కాబట్టి. సో ఇది కాకుండా GSLV కి సంబంధించి మనం, సో మనం కానీ ల్యాండ్ అయ్యామంటే 4th నేషన్ ఇన్ ద వరల్డ్ అవుతాం. సో ఆల్రెడీ 3 కంట్రీస్ హ్యూమన్ లాంచ్ అనేది జరిగినాయి. సో అవి ఏంటంటే USA, రష్యా అండ్ చైనా. సో మనం కానీ సక్సెస్ అయ్యామంటే 4th కంట్రీ. ఎలాగైతే మనం మూన్కి చూసామో సాఫ్ట్ ల్యాండింగ్లో ఫస్ట్, సక్సెస్ అయితే, ఇంకా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ అయితే 4th ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. సో ఈ లాంచ్ కానీ సక్సెస్ అయితే, సో దీనికి సంబంధించి రీసెంట్గా గగన్యాన్ మిషన్ని ఎక్స్పాండ్ చేశారు. రీసెంట్ క్యాబినెట్ మీటింగ్లో September 18 అనుకుంటాను క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో గగన్యాన్ మిషన్ని ఎక్స్పాండ్ చేసి అందులోనే భారతీయ అంతరిక్ష మిషన్, సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లానే భారతీయ అంతరిక్ష మిషన్ అది కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఎందుకో కూడా రీజన్ ఉంటుంది దానికి, భారతీయ అంతరిక్ష స్టేషన్, భారతీయ అంతరిక్ష స్టేషన్. సో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎందుకంటే ఇదే GSLVని యూజ్ చేసుకొని, అంటే మనం ఏదైతే హ్యూమన్స్ని తీసుకెళ్ళడానికి వాడతామో అదే GSLVని యూజ్ చేసుకొని భారతీయ అంతరిక్ష స్టేషన్ కూడా బిల్డ్ చేస్తామన్నమాట. సో అందుకని ఈ గగన్యాన్ మిషన్ని మనం ఎక్స్పాండ్ చేసాము. గగన్యాన్ మిషన్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ ఎంత అంటే 20,193 crores. సో ఇంతకుముందు 10,000 crores గగన్యాన్ మిషన్ అని ఉండేది. సో రీసెంట్గా ఒక 11,170 crores యాడ్ చేసి ఇప్పుడు అప్కమింగ్ లేటెస్ట్ బడ్జెట్ ఏంటంటే 20,193 crores. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఒకటి గగన్యాన్ లాంచ్ చేస్తాం 2026లో, 2028 లోపల భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించిన కొన్ని మాడ్యూల్స్ని మనము స్పేస్కి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. సో ఈ నెక్స్ట్ భారతీయ అంతరిక్ష మిషన్ ఏ ఇయర్ ఆపరేట్ చేయాలనుకుంటున్నామంటే 2035. సో 2035కి భారతీయ అంతరిక్ష స్టేషన్ని మనం ఆపరేట్ చేయాలనుకుంటున్నాము. సో హ్యూమన్ లూనార్ ల్యాండింగ్ ఏ ఇయర్ అనుకున్నాము, 2040. హ్యూమన్ ఇండియా వాళ్ళు మనుషుల్ని మూన్ మీదకి ఎప్పుడు పంపించాలనుకుంటున్నారు, 2040. సో అదే అంతరిక్ష మిషన్ ఎప్పుడు ఆపరేషన్లెస్ చేయాలనుకుంటున్నారు, 2035. సో ఇప్పుడు ప్రజెంట్ గగన్యాన్ అయితే 2026కి మార్చారు. సో ఈ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్. సో 20,193 crore వచ్చేసరికి గగన్యాన్ మిషన్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటి, గగన్యాన్లో ఆస్ట్రోనట్స్. ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళు అడిగారు గగన్యాన్ యొక్క ఆస్ట్రోనట్స్, కానీ మళ్ళీ దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది, అది ఏంటనేది మనం చూద్దాం. సో ఆ నలుగురు పేర్లు ఏంటి,
సో నలుగురు పేర్లు ఏంటి అని అది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంటే. మళ్ళీ కొన్నిసార్లు రిపీట్ అవ్వచ్చు, అంటే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తారు మనల్ని, అందుకనేసి మనం చెప్తున్నాను. సో అందులో నలుగురు ఎవరెవరు అంటే, ఒకరు ప్రశాంత్ బాలకృష్ణన్, సో బాలకృష్ణ వెళ్ళాడు హీరో, బాలకృష్ణ వీరులు వెళ్ళగలరు కాబట్టి బాలకృష్ణ. సెకండ్ ఏమి ఇచ్చారు, అజిత్ కృష్ణన్, అజిత్ కూడా హీరోనే, సో ఇంకో హీరోని పంపించాం మళ్ళీ మనం. సో అంగాడ్ ప్రతాప్, సో మంచి ప్రతాపం ఉంది, సో వీరులకే ప్రతాపం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో ప్రతాపం పంపించాం. నెక్స్ట్ ఇవన్నీ మంచి జరగాలంటే శుభాంశ శుక్ల, శుభం శుభం ఉంది కాబట్టి శుభాంశ శుక్ల, సో నలుగురిని మనం పంపించడం జరిగిందనమాట. సో ఇట్లా పేర్లు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం మనం క్వశ్చన్ పేపర్ చూసామంటే లేటెస్ట్గా వెట్లాండ్స్లో ఏం యాడ్ చేస్తామని అడిగారు, గ్రూప్ వన్ ఫిలిమ్స్ చూసారంటే కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది రాంగ్ పెట్టారు. ఆప్షన్స్ క్లోజ్గా ఉంటాయి, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే క్లోజ్గా మిస్ అవుతాం అనమాట. సో అందుకనేసి నేను చెప్పే అడ్వైస్ అంటే ఇటువంటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్ అని చూస్తే, ఈ నలుగురిలో నుంచి సో ఒకేసారి పంపిస్తే అక్కడికి వెళ్ళి పిల్లలు ఎలా పనిచేస్తారో తెలియదు, కొత్తగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కొత్త కొత్తగా ఏం చేస్తారో తెలియదు వాళ్ళకి, అర్థం కాక ఏ పార్ట్ని, అందుకని ఫస్ట్ ఒకరిని పంపిద్దాము అనే ఉద్దేశంతో ఒక ఇద్దరు ఆస్ట్రోనట్స్ని సెలెక్ట్ చేసి యాక్సియమ్ ఫోర్ అని, యాక్సియమ్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్పేస్ కంపెనీ, వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకోండి. నాసా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, నాసా వాళ్ళు యాక్సియమ్ కంపెనీతో ఇన్వాల్వ్ అయ్యి మా ఆస్ట్రోనట్ని ఒకరిని పంపించండి, మావాడు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు సరిగ్గా హ్యాండిల్ చేస్తారు అనేసి ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసాం మనం. సో ఆ ఇద్దరు ఎవరు అని మనం చూసామంటే, ఒకరు శుభాంశు శుక్ల, ఒకరు శుభాంశు శుక్ల, సో మంచి జరగాలి అనేసే ఉద్దేశంతోనే శుభాంశు శుక్లను పంపించాం. నెక్స్ట్ ప్రశాంత్ బాలకృష్ణన్, సో మోస్ట్ పాపులర్ బాలకృష్ణనే కాబట్టి అతను వెళ్ళి ఏమైనా చేస్తాము అనేసి పంపించాం అనమాట. సో కానీ సెలెక్ట్ చేసేది మాత్రం శుభాంశు శుక్ల, ఒక్కనే పంపిస్తున్నారు, శుభాంశు శుక్లను పంపిస్తారు బ్యాకప్ అనమాట. ఒకవేళ అతను దానికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే అప్పుడు బ్యాకప్ కింద ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ని పంపిస్తారు. సో మనం ఎందుకు శుభాంశు శుక్ల ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, శుభం జరగాలి మన గగనయాన్ మిషన్ సక్సెస్ అవ్వాలి, ఒక శుభం జరగాలంటే శుభాంశు శుక్ల లాంటి వాళ్ళే అవసరం. సో అది గుర్తుపెట్టుకొని, సో ఇది దీనికి సంబంధించిన యాక్సియమ్ మిషన్ 4. సో యాక్సియమ్ మిషన్ 4లో మన వాళ్ళని రెండు ఇద్దరిని ఆస్ట్రానట్స్ని సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరు ఆస్ట్రానట్స్ ఎవరెవరంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎవరెవరంటే ప్రశాంత్ బాలకృష్ణన్, శుభాంశు శుక్ల. అందులో ఎవరైనా పంపిస్తే అది శుభాను శుక్ల వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందన్నమాట, అతనే సెలెక్ట్ చేశారు, అతను పంపిస్తారు. సో ఇవి గగనయాన్ ఆస్ట్రోనట్ సంబంధించింది. నెక్స్ట్ ఇది కాకుండా ఒక యాప్, ఒక అప్లికేషన్ అనేది న్యూస్లో ఉంది, ఇది మన నోట్స్లో లేదు, అందరు రాసుకోండి. సఖీ, సఖీ అంటే ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్ ఇక్కడ? ఆస్ట్రోనట్స్కి ఫ్రెండ్ అనమాట. సో ఎలాగైతే వ్యోమమిత్రని మనం పంపించామో, రోబోట్ని పంపిస్తున్నామో, అలానే మనం వెళ్ళే ఆస్ట్రోనట్స్కి వాళ్ళ బాడీ టెంపరేచర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, బయట రేడియేషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాలి రెగ్యులర్గా. ఇప్పుడు మనకి ఎలాగైతే మన మన ఐ వాచెస్ ఉంటాయో, యాపిల్ వాచెస్ కానీ ఏదైనా సామ్సంగ్ వాచెస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎన్ని స్టెప్లు వేసాము, ఎంత బీపీ, నువ్వు కోపంగా ఉన్నావా, కూల్గా ఉన్నావా అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఎవరు మెసేజ్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు, దాని పేరు సఖీ. సో దాని పేరు సఖీ అంటే స్పేస్ బోర్న్, ఇది ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు, స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫోర్ ఇంట్రాక్షన్ సో ఇది సఖీ ఫ్రెండ్, ఎవరికంటే ఆస్ట్రోనట్స్కి ఫ్రెండ్. సో అది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే నేను చెప్పినట్టు బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళకి ఏమైనా సరే, వాళ్ళకి రేడియేషన్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది కావాలని ఇస్తుంది సఖీ, స్పేస్ బోర్న్ అసిస్టెంట్ అండ్ నాలెడ్జ్ హబ్ ఫోర్ ఇంట్రాక్షన్. సో ఇవి స్పేస్కి గగనయానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఇది కాకుండా మనం చూసుకుంటే ఈ లాంచ్ స్టేషన్కి సంబంధించి ఆల్రెడీ ఇంటర్నేషనల్ లాంచ్ స్టేషన్స్ ఏమున్నాయి అక్కడ. సో ఒకటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉంది. సో అది ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతుందంటే 2000 నుంచి ఆపరేషన్లో ఉంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఏదైతే 21st century స్టార్ట్ అవ్వగానే ఒక మంచి జరగాలనేసి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపించారు, అది ఉంది. అది ఏ కంట్రీస్ మధ్య ఉంది అని చూస్తే, సో ఏమనుకున్నారంటే ఒక్కరే లాంచ్ చేయాలి ఈ రాకెట్లు ఇవన్నీ అంటే ఖర్చు ఎక్కువైపోతుంది. సరే మనం ఒక్కరం కావు, టాప్ మోస్ట్ కంట్రీస్ ప్రపంచంలో ఏవైతే టాప్ కంట్రీస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకున్నారు. సో స్పేస్లో టాప్ కంట్రీస్ యుఎస్ఏ, యూరోపియన్ ఏజెన్సీ, చైనా, రష్యా, జపాన్. సో వీళ్ళందరూ కలిసి
ఒక అగ్రిమెంట్ చేసుకొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంచ్ చేశారు. సో ఎవరికైనా ఏదైనా స్పేస్లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలంటే ఈ అన్ని కంట్రీస్ వెళ్ళి అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో కెనడా ఉంది, యుఎస్ఏ, రష్యా, యూరోప్, జపాన్, కెనడా, 1, 2, 3, 4, 5. చైనా లేదు, సారీ, చైనా లేదు, కెనడా. చైనా లేదు, కెనడా ఉంది. చైనా వరకు సపరేట్ స్పేస్ స్టేషన్ ఉంది. సో రీసెంట్గా ఒక ఆస్ట్రోనెట్, మనకి న్యూస్లో ఉంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కోపంటే రాలేకపోయిందనమాట డిఫరెంట్ రీజన్స్తో. ఆమె పేరు సునీతా విలియమ్స్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో అది న్యూస్లో ఉంది. సో అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఏ కంట్రీస్ ఉన్నాయని అడగవచ్చు. చైనా ఎనిమి కంట్రీ కాబట్టి జనరల్గా వాళ్ళని అలవ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మరి చైనా వాడు వాళ్ళు తీయకపోతే ఏముంది, నాది నిన్న పెట్టుకుంటాను అనేసి, తియాంగాంగ్, తియాంగాంగ్, ఇది చైనా వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్. సో ఈ రెండు స్పేస్ స్టేషన్స్ రైట్ నౌ అండర్ వర్క్లో ఉన్నాయన్నమాట. సో ఇవి స్పేస్ స్టేషన్ సంబంధించింది.